ఆయన తోటి ఆఖరుగా కాన్వర్స్ చేసినటువంటి ఒక తృప్తి కనీసం నా జీవితంలో అదే మిగిలింది ఇప్పుడు వాళ్ళ బెడ్ల అంటున్నారు ఆయన మాట్లాడిన ఆఖరి లాంగెస్ట్ కాన్వర్సేషన్ మీ తోటి ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు హాస్పిటల్ కి వెళ్ళే ముందు నేను వస్తాను మిత్రమా ఈ నెలాఖరికి వస్తాను వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగానే మంచి ట్రీట్మెంట్ కోసంగా మనం చెన్నై వెళ్దాము నువ్వు తీసుకెళ్తావు అంతలో కావాల్సింది ఏమని అన్నారు ఆయన కి నాకు ఏంటంటే ఒక ఒకే ఇయర్ లో పుట్టే ఉన్న ఒక కనెక్షన్ ఎక్కడో ఆయనకి నేను ఎప్పుడు మిత్రమా మిత్రమా అని పిలుస్తే ఎంతో ఆప్యాయంగా ఉంటారు నాకెందుకో ఆ రోజున ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత అనారోగ్యం గురించి నేను ఆయన్ని తోటి మాట్లాడాలి అని అనిపిచి మాట్లాడి బెటర్ ట్రీట్మెంట్ కోసంగా ప్రోటాన్ డయాగ్నోస్టిక్స్ అండ్ ప్రోటాన్ ని ఒక కొత్త హాస్పిటల్ వచ్చింది అది చాలా మంచి హాస్పిటల్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ అది సో అక్కడ తీసుకెళ్తే ఆయన కేవలం మెరుగవుతుందేమో అని ఒక ఆశతో ఫోన్ చేశారు ఈ నెలాఖరికి నేను వచ్చేస్తున్నాను తాత్కాలిక ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నానన్నారు ఈ నెలాఖరికి వస్తానని ఆయన ఈ విధంగా జీవం లేకుండా వస్తారని నేను ఊహించలేదు అది చాలా బాధగా అనిపించేస్తుంది అందుకనే ఎంత సింక్ చేసుకుందాం అని వస్తారు అది సింక్ అవ్వట్లేదు నాకు నాది జనరల్ సార్ బాలు గారు ఇప్పుడు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి వీరందరూ కూడా జాతికే సంపద లాంటి వారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇంకా వీళ్ళందరూ మనకి లాస్ట్ లెజెండ్ పీపుల్ అమ్మా లాస్ట్ లెజెండ్స్ బాలు గారు అయితేనేవి ఈయనైతేనేవి ఇంకా ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు ఉంటారు పుడతారని అనుకోను తెలుగు పరిశ్రమకి ఇది చాలా చాలా పెద్ద లోటు ఎవరు భర్తీ చేయలేని లోటు ఇది చాలా దురదృష్టం ఇది నేను నిజంగా నేను చాలా మంచి మిత్రం కోల్పోయినా ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు ఎవరైనా సరే అందరూ గొప్పవాళ్ళే కానీ ఆ పాటకు ఆ పాట ఏ పూటకు ఆ పూట అన్నట్లుగా అంతే తప్ప ఈయనలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి సాహిత్యపు సేవ చేసేవాళ్ళు ఈ పరిశ్రమ మళ్ళీ రారు అనుకునేది ఎందుకని ఈయనే లాస్ట్ లెజెండ్ సాహిత్య పరంగా మనకి మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలతో కానీ ఎందుకంటే ఆయన ప్రతిసారి కొన్ని కొత్త పదాలతోటి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు సార్ ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు ఆయన మొన్న నేను మాట్లాడిన దాంట్లో కూడా మిత్రమా నీ గురించి ఏదైనా ఒక రాయాల్సి వస్తే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎవరు సో ఇన్స్పైరింగ్ అది నేను నడిచే నక్షత్రం అనే కొత్త ప్రయోగం చేశాను నీకు అన్నారు ఇప్పుడు మీరు అన్నట్లుగానే పదాలు కొత్తగా అనిపిస్తారు నడిచే నక్షత్రాన్ని ఎవరైనా చూస్తుంటారని నిన్ను దృష్టిలో పెట్టుకుని నిన్ను ఉద్దేశించి రాశాను అది అని అన్నప్పుడు నాకే వర్కింగ్ గగురుపాటు కలిగింది ఆ మాట ఆ పాట విన్నప్పుడు అప్పట్లో ఆ తర్వాత ఎవరైనా పుట్టగానే మెగాస్టార్ అయిపోతారంటూ మరొక పాట రాశాను అట్లా నీ గురించి ఎప్పుడు రాసి నాలుగైదు సార్లు రాసే అవకాశం వచ్చింది నాకు రాసి రాసిన సరే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది మిత్రమా అంటూ అన్నారంటే ఆయన అభిమానాన్ని ఆయన అక్షరూపంలో ఆ విధంగా నా మీద పెట్టడం అన్నది నిజంగా నేను చేసుకున్న అదృష్టం నా పూర్జన్ సుకృతులని మహానుభావుడి కలం ద్వారా నా మాట నా గురించి రాయటం అన్నది రావటం అన్నది అది ఆయన కోసం ప్రత్యేకంగా ఏమన్నా చేద్దామనుకుంటున్నారు సార్ సినిమా ఇండస్ట్రీలో అది గుర్తుగా ఖచ్చితంగా అలాంటి మహానుభావుల్ని మనం ఎప్పుడు సంస్కృతి స్మరించుకునే విధంగా ఎలాంటివి చేయటం అనేది మన కనీస బాధ్యత సో దానికి గాను మిత్రులు వాళ్ళంతా ఉన్నారు పెద్దలు ఆయన ఖచ్చిత అతి దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి నేను ఏమాత్రం నా ప్రయత్నం నేను చేసి ఆయన్ని స్మరించుకునేలాగా ఒక చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అత్యంత క్లోజ్ ఆయనకి దగ్గరగా సన్నిహిత్యం ఉంది ఆయనతో మాట్లాడి మీరు అన్నట్లుగా చేయొచ్చు బట్